సైలెంట్ కిల్లర్ గా పేరున్న గుండె జబ్బులు ఇటీవలి కాలంలో యువతను ఎక్కువగా బలికొంటున్నాయి. మరీ ముఖ్యంగా 40 ఏళ్లలోపు వ్యక్తులు ఈ వ్యాధికి బలైపోతూ ఉండటానికి కారణాలు భిన్నంగా ఉంటున్నాయి. గుండె సమస్యలకు జీవన శైలి, ఒత్తిడి లాంటి ఎన్నో బాహ్య కారణాలున్నప్పటికీ గుండె మెరుగ్గా ఉండాలంటే తీసుకునే ఆహారం మీద కూడా దృష్టి పెట్టక తప్పదు. కాబట్టి ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎంత తింటున్నాం అనే విషయాలను గమనించుకుంటూ ఉండాలి. మనం తినవలసిన ఉప్పు రోజుకు 5 గ్రాములకు మించకూడదు. కానీ మనం రోజుకు ఏకంగా 11 గ్రాముల ఉప్పును తింటున్నట్టు పరిశోధనల్లో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న పరిమాణానికి కట్టుబడి ఉంటే గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ఉప్పుతో కూడిన జంక్ ఫుడ్స్, బిస్కెట్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, నిల్వ పచ్చళ్లు సాధ్యమైనంతగా తగ్గించాలి. శాచురేటెడ్ ఫ్యాట్ అంటే రోజుకు 4 నుంచి 5% శాచురేటెడ్ ఫ్యాట్స్ మాత్రమే ఆరోగ్యకరం. కానీ మాంసాహారం, వేపుల ద్వారా అంతకు రెట్టింపు హానికర కొవ్వులు మన శరీరంలో చేరుతూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా నూనెలో ముంచి వండే పదార్థాలు, కొవ్వు అధికంగా ఉండే మాంసాహారం వీలైనంత తగ్గించాలి. రోజుకు చక్కెర 30 గ్రాములకు మించకూడదు. రోజుకు అనవసరమైన క్యాలరీల కంటే 25% అదనపు చక్కెరను తినేవాళ్లు అంతకంటే తక్కువ చక్కెర తినేవాళ్ల కంటే ఎంతో ముందుగానే గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఎంతో అరుదుగా మాత్రమే తీపి పదార్థాలు తినాలి. కాఫీ, టీలలో చక్కెర వాడకం తగ్గించాలి. ఆహారం మాత్రమే కాదు, నిద్రలేమి, మితిమీరిన మద్యపానం, ధూమపానాలు కూడా గుండె జబ్బులకు దారితీస్తాయి. కాబట్టి రోజుకు 6 నుంచి 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. అలాగే గుండె ఆరోగ్యం కోసం దురలవాట్లకు దూరంగా ఉండాలి.